వాళ్ళ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి సకుటుంబ సపరివార అవినీతి కథా సినిమా నడుస్తూ ఉంది, కథా చిత్రం నడుస్తూ ఉంది. ఒకటి కాదు రెండు కాదు చెబుతూ పోతే ఎన్ని వస్తున్నాయంటే కుంభకోణాలు ఒకటి తర్వాత ఒకటి. నేను వాటన్నిటి లోతుకు పోకుండా ఒకే ఒక్క కుంభకోణం 8,888 కుంభకోణం, 8,888 crores కుంభకోణం గురించి నేను మీ దృష్టికి రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకొని వస్తూ ఉన్నాను. ఇవాళ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, మున్సిపల్ వ్యవహారాల మంత్రిగా కూడా రేవంత్ రెడ్డి గారే ఉన్నారు. పూర్తిగా పురపాలక శాఖ ఆయన ఆధీనంలో ఉన్నది. ఆయన ఆధీనంలో ఉన్న పురపాలక శాఖలో అమృత్ అనే కేంద్ర ప్రభుత్వ స్కీమ్ ఏదైతే ఉన్నదో దాని కింద ఈ ప్రభుత్వం వచ్చి రాగానే డిసెంబర్లో ప్రభుత్వం వచ్చింది, ఫిబ్రవరిలోనే ఈ కుంభకోణానికి తెరలేపారు. ఫిబ్రవరి మొదటి వారంలో 8,888 crores వివిధ మంచినీటి పథకాల కోసం పట్టణాల్లో, తెలంగాణలోని వివిధ మున్సిపల్ పట్టణాల్లో మరి టెండర్లు పిలిచారు. టెండర్లు పిలిచిన తర్వాత ఎట్లా అయిపోయిందంటే ఈరోజు రాష్ట్రంలో బావమరిది తమ్ముడికేమో అమృతం, తెలంగాణ ప్రజలకు మాత్రం విషం అన్నట్టుగా ఈ అమృత్ టెండర్ల వ్యవహారం కానీ రాష్ట్ర ప్రభుత్వం నిర్వాహకం కానీ తయారైంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ఆనాడు కేసీఆర్ గారిని, మా గవర్నమెంట్ని, కుటుంబ పాలన అని నోటికొచ్చినట్టు దూషించిన రేవంత్ రెడ్డి ఇవాళ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. అమృత్ టెండర్లలో ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులే భారీ అవినీతికి పాల్పడ్డారు. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, మీకు ఆధారాలు కూడా ఇప్పుడే మీ ముందే పెడతాను. అమృత్ టెండర్లలో సాక్ష్యాలతో సహా వారు చేసిన అక్రమాలకు పూర్తి స్థాయి ఆధారాలతో సహా మా దగ్గర ఉన్నాయి, ఇప్పుడు మీ ముందు పెడతాం. నేను నిన్ననే కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, ఎంఎల్ ఖట్టర్ గారికి నిన్ననే ఉత్తరం కూడా రాశాను. ఇది కేంద్ర ప్రభుత్వ పథకం అమృత్. మరి ఇందులో 8,800 crores కుంభకోణం జరిగింది, దీనిలో మీరు వెంటనే నిగ్గు తేల్చండి, దీనిలో నిజానిజాలు బయటపెట్టండి అని చెప్పి నేను కోరాను. ఇందులో ఏం జరిగింది అంటే ముఖ్యమంత్రి గారికి ఒక బావమరిది ఉన్నారు, ఆయన పేరు సూదిని సృజన్ రెడ్డి. సూదిని కుటుంబం, సూదిని సృజన్ రెడ్డి, ఆయన కంపెనీ పేరు శోధ కన్స్ట్రక్షన్ లిమిటెడ్. ఏం చేసింది ఈ ప్రభుత్వం అంటే ఆయన కంపెనీకి అర్హతలు లేవు, ఏమీ లేవు. వేల కోట్ల టెండర్లు దక్కించుకోవడానికి ఆయనకు గత నైపుణ్యము లేదు, గత అనుభవము లేదు. అక్కడ అసలు కనీసం టెండర్లలో పార్టిసిపేట్ చేయడానికి ఆయనకు ఉండాల్సిన ఆర్థిక వనరులు కానీ, ఆర్థిక పరపతి కానీ, ఆర్థిక సంపత్తి కానీ ఏదీ లేదు. అందుకే ఏం చేశారంటే ముఖ్యమంత్రి గారి డిపార్ట్మెంటు, ఆయన స్వయంగా జోక్యం చేసుకొని ఈ పబ్లిక్ హెల్త్ టెండర్లలో ఆయన చేసింది ఏంటంటే ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ లిమిటెడ్, IHP అంటారు దాన్ని, దాన్ని అడ్డం పెట్టారు. అడ్డం పెట్టి IHPని పిలిపించి మీరు బిడ్ చేయండి అని చెప్పి ఆ కంపెనీతో బిడ్ చేయించి ఆ కంపెనీ మొత్తానికి టెండర్ వచ్చినట్టు చేసిండ్రు. చేసి ఏం చేసిండ్రు, తర్వాత ఆ కంపెనీ కూడా రాసిన ఉత్తరం ఇది, ఆ కంపెనీ సెబీ నిబంధనలకు అనుగుణంగా, సెబీ రెగ్యులేషన్ 30కి అనుగుణంగా, ఎందుకంటే అది లిస్టెడ్ కంపెనీ, స్టాక్ ఎక్స్చేంజ్లో, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో అది లిస్టెడ్ కంపెనీ. వాళ్ళు ఏం చేసినారు, మాకు ఇగో 1,137 crores వరకు వచ్చింది, ఇందులో ఇదొకటే మాకు దొరికింది, ఇంకా దొరకని చాలా ఉన్నాయి, అందుకే 8,888 crores కుంభకోణం అంటున్నాం. IHP అనే కంపెనీ వారు NSCకి BSCకి ఏం రాసినారంటే ఈ 1,137 crores వరకు నాకు తెలంగాణలో వాటర్ సప్లై ప్రాజెక్ట్స్ అండ్ సివరేజ్ ప్రాజెక్ట్స్ అండర్ అమృత్ 2 బై గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మాకు వర్క్ వచ్చింది, అందులో మేము IHP అనే కంపెనీ కేవలం 20% మాత్రమే మేము ఎగ్జిక్యూట్ చేస్తాము, ఇలా స్పష్టంగా వాళ్ళే రాసిండ్రు, మీకు ఈ కాపీ పంపిస్తా చూసుకోవచ్చు. అంటే 1,137 crores వర్కులో ఏ కంపెనీ అయితే అర్హతలు ఉన్న కంపెనీ ఉందో ఆయననేమో 20% పనిచేస్తాడట, ముఖ్యమంత్రి బామ్మర్ది మాత్రం 80% పని మాత్రం ముఖ్యమంత్రి బామ్మర్ది మాత్రం చేస్తారంట. అంటే ఈ ఇండియన్ హ్యూమ్ పైప్ అనే కంపెనీని
ఒక శిఖండి సంస్థలాగా అడ్డం పెట్టుకొని ఇవాళ సూదిని సృజన్ రెడ్డి, అనుముల రేవంత్ రెడ్డి ఇద్దరూ కలిసి ప్రజాధనాన్ని కొల్లగొడతా ఉన్నారు. ఇదే కంపెనీ తన సొంత బావమరిది సూదిని సృజన్ రెడ్డికి సంబంధించిన శోధా కన్స్ట్రక్షన్, దాంతోపాటు ఏఎంఆర్ ఇండియా కంపెనీలతోని జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసి వాళ్ళు ఈ వర్క్ వాళ్ళకు వచ్చేటట్టు మొత్తానికి ముఖ్యమంత్రి గారే స్వయంగా అధికారుల మీద ఒత్తిడి తెచ్చి ఈ కార్యక్రమాన్ని పురపాలక శాఖనే కేంద్ర బిందువుగా జరుగుతూ ఉంది. ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన పాయింట్ మిత్రులందరూ గమనించాల్సింది ఏంటి అంటే, గతంలో ఆఫీస్ ఫర్ ప్రాఫిట్ అనే ఒక ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, అవినీతి నిరోధక చట్టం ఒకటి వచ్చింది 1988లో ఆనాడు రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారనుకుంటాను. దానిలో ఒక అమెండ్మెంట్ 2018లో చేసినారు. దానిలో సెక్షన్ 7, సెక్షన్ 11, సెక్షన్ 13 మీరు దయచేసి చూసుకోవచ్చు. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988 అమెండ్మెంట్లో ప్రకారం సెక్షన్ 7, 11, 13 ప్రకారం చాలా స్పష్టంగా చెప్పారు అందులో, ఇఫ్ అ చీఫ్ మినిస్టర్ ఆర్ ఎనీ అదర్ పబ్లిక్ అఫీషియల్ మిస్యూజెస్ దేర్ పొజిషన్ టు ప్రొవైడ్ అన్డ్యూ అడ్వాంటేజెస్ టు ఫ్యామిలీ మెంబర్స్ దే కెన్ బి ప్రాసిక్యూటెడ్ అండర్ దిస్ యాక్ట్. ఇది ప్రివెన్షన్ ఆఫ్ పబ్లిక్ కరప్షన్ యాక్టు, ఇదేదో ఆషామాషి యాక్ట్ కాదు. ఎందుకు ఆషామాషి యాక్ట్ కాదంటున్నా అంటే, ఇదే యాక్ట్ కింద పెద్ద పెద్ద వాళ్ళు ఉద్యోగాలు పోయినాయి. ఎవరిది? శ్రీమతి సోనియా గాంధీ ఆనాడు నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్గా, మరొకవైపు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉండే రాయ్బరేలీ ఆమెతో ఏదో ఒకటి ఉంటే, రెండు పదవుల్లో ఎట్లుంటారు మీరు? ఆఫీస్ ఫర్ ప్రాఫిట్ అనే నిబంధన మీకు వర్తించదా అంటే, ఆ రోజు సోనియా గాంధీ గారు పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అదే మాదిరిగా లోకాయుక్త దాకా పోతే విషయము యద్యూరప్ప గారు, కర్ణాటక ముఖ్యమంత్రి యద్యూరప్ప గారు ఆనాడు మొత్తానికి అరెస్ట్ వారెంట్ కూడా వస్తే లోకాయుక్త కోర్టులో సరెండర్ కాక, ఎందుకంటే అక్రమ అనుమతుల విషయంలో, అక్రమ మైనింగ్ అనుమతుల విషయంలో ఇదే చట్టం, వేరే చట్టం కూడా కాదు, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్లో సెక్షన్ 7, సెక్షన్ 11, సెక్షన్ 13. లెట్ మీ రీడ్ అవుట్ అగైన్. ఇఫ్ అ చీఫ్ మినిస్టర్ ఆర్ ఎనీ అదర్ పబ్లిక్ అఫీషియల్ మిస్యూజెస్ దేర్ పొజిషన్ టు ప్రొవైడ్ అన్డ్యూ అడ్వాంటేజెస్ టు ఫ్యామిలీ మెంబర్స్ దే కెన్ బి ప్రాసిక్యూటెడ్ అండర్ దిస్ యాక్ట్. అంటే ముఖ్యమంత్రి తన కుటుంబ సభ్యులకు కనుక ఆశ్రిత పక్షపాతాన్ని చూపుతూ, ఏదైతే మేము ప్రమాణ స్వీకారం చేస్తామో, మంత్రులుగా ప్రమాణం చేసినప్పుడు రాగద్వేషాలకు అతీతంగా అని ప్రమాణ స్వీకారం చేస్తాం, ముఖ్యమంత్రి గారికి కుండల కొద్దీ గంపల కొద్దీ అనురాగం ఉంది బావమరిది మీద, ద్వేషమేమో మా మీద ఉంది. రాగద్వేషాల్లో అనురాగం అంతా బావమరిది గారు, బావమరిది కళ్ళల్లో ఆనందం కోసం, ఇండ్లల్లో లంకె బిందెల కోసం, మొత్తానికి ఐహెచ్పి అనే సంస్థను అడ్డం పెట్టి అమృత్ టెండర్లలో ఇవాళ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది రేవంత్ రెడ్డి గారే. నేను ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నా, కేవలం కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్న ఆనాడున్న యద్యూరప్ప గారు బీజేపీ ముఖ్యమంత్రి ఆయన, అదేవిధంగా సోనియా గాంధీ గారు స్వయంగా ఎన్ఐసి చైర్మను, అశోక్ చవాన్ గారు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా 2010లో, అప్పుడేం జరిగింది, ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ కుంభకోణం, అమరుల కోసం, యుద్ధంలో అమరులైన వాళ్ళ కోసం బిల్డింగ్ కడితే తన కుటుంబ సభ్యులకు ఇచ్చుకున్నాడని చెప్పి అశోక్ చవాన్ గారి మీద ఆరోపణలు వస్తే ఆయనకు కూడా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయక తప్పలేదు.